విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు ప్రజలు ఆరోగ్యం పణంగా పెట్టవద్దని పరీక్షలు వాయిదా చేయాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా ఉధృతంగా ఉందని, ఆక్సిజన్ బెడ్స్ మెడిసిన్ ఇవ్వలేక చిన్న చిన్న కారణాలతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని డాక్టర్లే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, కానీ ఏపీలో సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు విద్యార్థుల భవిష్యత్తు ఆరోగ్యంతో సీఎం చెలగాటం ఆడుతున్నారని, రాష్ట్రంలో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వమే సిబిఎస్ఈ జేఈఈ ఎగ్జామ్స్ మెడికల్స్ ఎంట్రన్స్ నీట్ ఇతర పోటీ పరీక్షలు వాయిదా వేస్తోందని, అయినప్పటికీ సీఎం జగన్ మాత్రం 10th ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మూర్ఖత్వపు విధానం తప్పుడు విధానంతో ముందుకెడతా ఉన్నారో, ఆ విధానాల వల్ల ఇవాళ ప్రజల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూర్ఖత్వ విధానంతో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టుదలకు పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్న దేశం. భారతదేశంలో సుమారు రోజుకి 3 లక్షలు దాటి కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. దాంట్లో 10% మార్టాలిటీ వస్తూ ఉంది. ఇవాళ డాక్టర్స్ కూడా ఎంత ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు, సెకండ్ వేవ్లో మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, చిన్న చిన్న అవసరాల కోసం ప్రాణం కోల్పోయే పరిస్థితి వచ్చింది, ఆక్సిజన్ సప్లై లేక, మెడిసిన్ సప్లై లేక, బెడ్స్ ఇవ్వలేక, ఈ కారణాలతో ప్రజలు చనిపోతూ ఉన్న పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఆయనకి బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గత సంవత్సరం కరోనా వచ్చినప్పుడు కరోనా అన్నది చాలా చిన్న విషయంగాను, పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్లతో కరోనాను కంట్రోల్ చేయొచ్చు, కరోనాతో ప్రజలు సహజీవనం చేయాలని చాలా వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ సెకండ్ వేవ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దారుణమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రముఖులందరూ కూడా కరోనా ఇవాళ పాజిటివ్ రిపోర్ట్ అయ్యే పరిస్థితి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని రాష్ట్రాల కన్నా అర్థమైన పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా ఇవాళ నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను అని ముఖ్యమంత్రి గారు పట్టుదలకు పోవడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఇవాళ దాదాపుగా 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ. ఈ 15 లక్షల మంది విద్యార్థులు ఒక చోట గుమికూడి ఎగ్జామ్స్ రాసే పరిస్థితి వస్తే, కనీసం కుటుంబానికి 5 సభ్యులు చొప్పున లెక్కేస్తే దాదాపు 75 లక్షల మంది పైన కరోనా ప్రభావం చూపే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ ఉపాధ్యాయులు 30,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ ఇన్విజిలేటర్స్గా పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తే, వాళ్ళ కుటుంబాలకి 5 చొప్పున లెక్కేసుకుంటే దాదాపుగా 150,000 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు ఇవాళ కరోనా ప్రభావం ఉంది. అదేవిధంగా డ్రైవర్లు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇతర సిబ్బంది కానీ, వీళ్ళందరినీ కూడా లెక్కేసుకుంటే 350,000 మంది పైన పారిపోయిన పడే ఉంది. ఈ అందరినీ టోటల్గా తీసుకుంటే విద్యార్థుల కుటుంబాలు 75 లక్షలు, ఉపాధ్యాయుల కుటుంబాలు 150,000, ఇతర విధులు నిర్వహించే వాళ్ళు 350,000 చూసుకుంటే దాదాపుగా 80 లక్షల మంది పైన ఈ కరోనా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. అంటే 5 కోట్ల మంది జనాభా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 20% ఈ కరోనా ప్రభావం ఓన్లీ ఎగ్జామ్స్ వల్ల పడే పరిస్థితి. అది కాకుండా ఆల్రెడీ ఇవాళ
స్టడీస్ ఏం చెప్తా ఉన్నాయంటే మెడికల్ స్టడీస్ 25%